పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డెంగ్యూ మహమ్మారికి కారణమైన దోమల నివారణకు చర్యలు తీసుకోవడంలో పురపాలక సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ జగిత్యాల పట్టణ టీడీపీ నాయకులు టీడీపీ కార్యాలయం నుండి ప్రజావాణి వరకు ర్యాలీ నిర్వహించి ప్రజావాణిలో కలెక్టర్ శరత్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో దోమల బెడద ఎక్కువైందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తుందని అన్నారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేయడం, మరమ్మతులు వంటివి చేయడం లేదని వివరించారు. పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్టి అందు ఉంచుకొని వెనువెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, అన్ని రంగాల వారు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎలాంటి బాధలు ఉండే, వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే కూడా నేనే స్వాగతిస్తాను. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాకు వాళ్ళ ఆరోగ్యం పోతుంది, జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ వస్తున్నాయి అంటే ఇది ప్రాథమిక హక్కు, ప్రజల ప్రాథమిక హక్కును భంగం కలిగేస్తున్నావు కాబట్టి దీని మీద ఖచ్చితంగా 420, 406, ఐపీసీ ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వేసి నిధులు చేళ్ళవారు తప్ప దీనికి పరిష్కారం అనేది లేదు. ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించినప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఉంటేంది, ఊడితేంది ప్రజల ఆస్తులు, మాన ప్రాణాలు, ధనాలు, ముఖ్యమైన ఆరోగ్యమే నువ్వు పట్టించుకోనప్పుడు ఇవి ఎవరి కోసం చెప్తున్నావు? ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, ఇంకేం కావచ్చు, ప్రజలు సుఖంగా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం, ఆదాయం పోయింది, 5 ఏళ్ళతో మేము పోతాం అచ్చుడు తత్తడని చెప్పి కావలసిన మందులు లేవు, ఏమి లేనప్పుడు ఇది ఏమి రాజ్యం? ఇది ఆటవిక రాజ్యం, ఆటవిక ప్రభుత్వం కలిగిస్తుంది కాబట్టి మరి ఉన్నతాధికారులారా, ప్రజాస్వామ్య దేశంలో మరి మీరే పౌరులు, మీకే అధికారాలే కాబట్టి మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను వెంటనే తీర్చాలి. తెలుగుదేశం పార్టీ కి తరఫ ర్యాలీ తోర్ సునహరీ తెలంగాణ బోల్కర్ కేసీఆర్ సాహబ్ నే బీమార్ తెలంగాణ బనా దియా హై. బీమార్ ఇస్లియే హై కి అవామ్ డెంగ్యూ సే పరిశాన్ హై, డెంగ్యూ తెలంగాణ వైరల్, తెలంగాణ సో టోటలీ తెలంగాణ బీమార్ తెలంగాణ బనా దియా హై. అవామ్ జో హో సో తెలంగాణ కి అవామ్ హాస్పిటలో కి అందర్ అడ్మిట్ హై, ఔర్ జానవర్ కుత్తే బిల్లియాం వగరా సబ్ బజారో పే రోడో పే దిఖ్ రహే హై. మై కేసీఆర్ సాహబ్ సే అదమత్ గుజారిష్ కర్తా హూ కి జల్ద్ సే జల్ద్ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ వగరా లగా కర్ అవామ్ కి జో హో సో జో పరిశానియా హై ఉన్ పరిశానియా కో పూరా కరే. కేసీఆర్ సాహబ్ యే తెలంగాణ కి అవామ్ ఆప్ సే చాహతీ హై, ఆప్కి ఖుద్ బేటీ, లాడ్లీ బేటీ కవితా కా ఖుద్ హాస్పిటల్ మే వైరల్ ఫీవర్ కి వజహ సే అడ్మిట్ హోకే హై, యశోదా హాస్పిటల్ మే అడ్మిట్ హై. ఆప్ క్యూ నహీ జాకే దేఖే, అగర్ ఆప్ జాకే దేఖే తో మీడియా జో హో సో ఉస్కా పూరా వైరల్ కర్తీ బోల్ కే ఆప్ డర్ కే హాస్పిటల్ నహీ గయే. మై చాహతా హూ కి జల్ద్ సే జల్ద్ ఫ్రీ మెడికల్ క్యాంప్ లగాతే హువే తెలంగాణ కి అవామ్ కో జో హో సో ఖుషగవార్ ఔర్ హెల్దీ తెలంగాణ బనానే కి కోషిష్ కరే. రోజుకు కొన్ని 1000 మంది జ్వరాలు పడతారు, మరి ముందు జాగ్రత్త చర్య ఏం తీసుకున్నారు? క్లోరినేషన్ లేదు, ఆ దోమల పౌడర్ లేదు, భోగ పండ్లు లేవు, దోమల నివారణ లేదు, మందుల నివారణ లేదు. మేము ఈరోజు వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి రోడ్లు అయితే తీవ్రంగా, అది ఆఫీసర్ పోయినా ఆఫీసర్ రోడ్డుకి ఏం పోయావు, రోడ్డుకి ఆఫీసర్ అత్తుండాలి ఉంటే మంచిగా అత్తుండాలి, చెడు అత్తుంది కాదు కదా, ఆఫీసర్ కూడా అదే కొత్తుకుంటూ తిరుగుతుండ్రు. దయచేసి కలెక్టర్ గారు వెంటనే ఈ 2 సమస్యల పైన స్పందించి చర్య తీసుకోవాలని ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకొకటి ప్రజా పట్టణ పౌరులకు వచ్చిపోయే వాళ్ళు కూడా రోజుకు 10,000 మంది ఉంటారు, 100,000 జనాభా ఉంటుంది. ఈ జనాభా కనీసము స్వచ్ఛ భారత్ కింద మనకి సెలెక్షన్ అయిందట మొన్న, మరి కనీసము యూరినల్స్ కూడా లేనటువంటి దుస్థితి, యూరినల్స్ ఎక్కడ వెళ్ళాలి స్వచ్ఛ భారత్ కూడా పనిచేయాలి, మరి అది కూడా గమనించి వెంటనే యూరినల్స్ కానీ, దోమల నివారణ కానీ, పందుల నివారణ కానీ చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం జిల్లా పార్టీ పక్షాన వెంటనే చర్యలు చూడాలని మనవి చేస్తున్నాం. సమస్యలే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం ఇవాళ
తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలకు ధర్నా కానీ ఇవన్నిటికీ వాళ్ళ మొత్తం ఏదైతున్నదో జగిత్యాల మొత్తం రోగాల పీడితమైపోయి మొత్తం ఇవాళ పడకేయడం జరిగింది. ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా అన్ని రకాల వ్యాధులకు వాళ్ళు ఏమంటున్నారంటే సరే కనీసం మలేరియా జ్వరం వచ్చినా ఇది డెంగ్యూ జ్వరం అని డబ్బులు తీసుకునే కార్యక్రమం. శానిటైజర్ అసలే లేదు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వం వైఫల్యమే కారణం. ప్రతిదాని జ్వరాలు వస్తున్నాయంటే మన ప్రాజెక్టులకు పోతున్నాం అంటారు. ప్రాజెక్టులు అంటే ఒకటే ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఇవ్వాల ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 100కి 100% విఫలమైందని చెప్పడానికి మేము చేస్తున్నాం. కాబట్టి మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని దమన కాడకు అందుకు వ్యతిరేకిస్తూ మేము ఇవన్నీ నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మీరు దయచేసి ప్రజలకు న్యాయం చేయండి, అందరికి న్యాయం చేయండి.